కొరటాల శివగారికి మొదటి ప్లాప్. కొరటాల శివగారి మార్క్ దీని మీద చూపించారు. ఫీల్ కలుగుతుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా చూడాల్సిన సినిమా. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మొన్న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది. ఆ ట్రిపుల్ ఆర్లో రిలీజ్ అయిన యాక్టింగ్కి ఒక ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువని దీంట్లో యాక్టింగ్ చేశారు. వేస్ట్ అన్న సినిమా ప్లాప్. కొరటాల శివకి మొదటి ప్లాప్. కొరటాల శివగారికి మొదటి ప్లాప్ అంతే. అసలేం బాగాలేదు స్టోరీ, బాగాలేదు అసలు మ్యూజిక్, బాగాలేదు స్క్రీన్ ప్లే, బాగాలేదు ఏది బాగాలేదు. కొరటాల శివగారి మార్క్ దీని మీద చూపించారు. చాలామంది మిచ్చితో పోల్చిన, శ్రీమంతుడితో పోల్చిన, భరత్ అనే నేనే దాంతో పోల్చిన, ఈ ఆచార్య కొద్దిగా ఏం ప్రజెంటేషన్ చేస్తారా అనుకున్నారు. కాంక్రీట్ కంటెంట్లో కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి. సో తండ్రికి తగ్గ కొడుకు, కొడుకు తగ్గ తండ్రి అన్న కోణంలో ఇద్దరిని ఎవరిని తక్కువ చేయలేదు. సో పెద్దపేట ఏంటంటే సిద్ధ క్యారెక్టర్కే పెద్దపేట వేశారు. రామ్ చరణ్ యాక్టింగే వండర్గా ఉంది. రామ్ చరణ్ సిద్ధాంతాలనే చిరంజీవి గారు నిలబెట్టే విధానంగా ప్రజెంటేషన్ అనేది డైరెక్టర్ కొరటాల శివ గారికి ఇద్దరికి ఒక మార్క్ ఇచ్చారు. సో మ్యూజిక్ మణిశర్మ గారు మళ్ళీ గెట్ బ్యాక్ అనే విధానంగా బాణీలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. ధర్మం ధర్మం ట్రూలోనే రాజకీయాలు వేరే దారిలో వెళ్తాయి, ఇటు బిజినెస్ వాళ్ళు వేరే కోణంలో వెళ్తారు. సీక్వెల్ అఖండకు తగ్గట్టుగా ఉంది. అఖండ కంటెంట్ ఏంటంటే అఘోరా మీద వెళ్ళారు, ఇది న్యాచురల్గా వెళ్ళారు. ఆల్ ది బెస్ట్ ఆచార్య టీం. కొనటాల ప్రొడక్షన్స్ మూడో సినిమా కూడా అద్భుతమైన జనాలు ఆదరిస్తారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీం. ఎవరైతే వస్తారో దాన్ని దానికి మించి ఈ సినిమా ఉంటుంది. టెంపుల్ టౌన్ నుండి రామ్ చరణ్ నెక్లెస్ బ్యాక్గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాడు, కామ్రేడ్ నుంచి మళ్ళీ టెంపుల్ టౌన్కి చిరంజీవి ఎందుకు వస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా అనేది మన చిరంజీవి గారి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకూడదు. అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మొన్న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది. ఆ ట్రిపుల్ ఆర్లో రిలీజ్ అయిన యాక్టింగ్కి ఒక ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువనే దీంట్లో యాక్టింగ్ చేశారు. ఎందుకంటే సిద్ధ ఫస్ట్ నుంచి అనుకున్న క్యారెక్టర్, ఈ సిద్ధ క్యారెక్టర్ కోసం 3 సంవత్సరాలు కొరటాల గారు వెయిట్ చేశారు. సో దాని తగ్గట్టు ఈ సినిమా కూడా బాగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగుంది, అందరూ చూడాల్సిందిగా. హైలైట్ సీన్ అంటే కొన్ని రామ్ చరణ్ చిరంజీవి ఫైట్స్ ఉంటాయి కామ్రేడ్స్గా, అవి బాగున్నాయి. బట్ సినిమా మాత్రం చూడడానికి అయితే ఏం లేదు. సో ఓవరాల్గా ఆడియన్స్కి, ఫ్యాన్స్కి ఏం చెప్తారు మూవీ గురించి? ఫ్యాన్స్కి నచ్చుతుందేమో తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం వేస్ట్ అయింది. థ్యాంక్ యూ. ఫీల్ కలుగుతుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా చూడాల్సిన సినిమా. ఆచార్య మెగాస్టార్ ఇండస్ట్రీలో 5 సంవత్సరాలు ఆయనే నెంబర్ 1. ఆయన ఇతరుల నేటితరం హీరోలు అందరికీ మార్గదర్శకం. యాక్టింగ్లో చిరంజీవి గారిని చూడగానే వాళ్ళ పక్కన ఎవరున్నా, వాళ్ళ అబ్బాయి ఉన్నా, ఎవరున్నా ఆయన డ్యాన్స్ చూస్తే ఆ డ్యాన్స్లో ఆ గ్రేసే వేరండి. ఆయన అద్భుతంగా నటించాడు. తండ్రితో పోటాపోటీగా రామచంద్ర గారు కూడా ప్రతి ఫేమ్లో, ప్రతి ఫైట్లో, ప్రతి డ్యాన్స్లో అద్భుతంగా నటించాడు. చెప్పండి. బాగుందండి సినిమా, అద్భుతమైన సినిమా చూసామన్న అండి. హైలైట్స్ చిరంజీవి గారి చాలా రోజుల తర్వాత ఆయన నటనలో ప్రతి ఫేమ్లోనూ ఒక క్రేజ్, ఏమాత్రం 66 సంవత్సరాల వయసులో ఏమాత్రం తగ్గలేదండి. దాంట్లో ఆ వయసులో సగమైన రామ్ చంద్రతో పోటాపడి డ్యాన్సుల విషయంలో కావచ్చు, ఫైట్ల విషయంలో కావచ్చు, యాక్షన్ విషయంలో కావచ్చు, అద్భుతంగా నేటితరం హీరోలు అందరికీ మార్గదర్శకంగా చిరంజీవి గారు నటించారండి. సాంగ్స్ బాగున్నాయండి. సాంగ్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. కాజల్ పాత్ర లేదనే ఇది కానీ ఆ పాత్ర ఏది అవసరమైతే ఆ పాత్ర. నీలాంబరిలో ఆ హీరోయిన్ బాగా నటించింది. సోనూ సూద్ యాక్షన్ బాగా చేశాడు. అజయ్ క్యారెక్టర్ బాగుంది. చాలా చక్కగా అన్ని ఫేమ్లు కూడా చాలా చక్కగా మంచి కుటుంబ కథా చిత్రం చూసిన ఫీల్ కలిగింది. రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చండి, డౌటే లేదు. హాయ్ కావాలని ఏమండి, 7 ఇంటికి షో చేస్తే కొంతమంది సినిమా చూడకుండా కూడా కావాలని చిరంజీవి గారి మీద, మెగా ఫ్యామిలీ మీద ఉన్న ఈర్ష్య ఉంటుంది చూసారా. ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు నెంబర్ 1, ఆయన పోతే పవన్ కళ్యాణ్, ఆయన పోతే రామ్ చరణ్, ట్రిపుల్ ఆర్తో ఇంది ఇండస్ట్రీ మొత్తం రామ్ చరణ్ వైపు చూస్తుంది. అది తట్టుకోలేక కొంతమంది కావాలని చేసే డిఫేమ్ తప్పితే సినిమా ఇండస్ట్రీలో పోయి చూస్తే ఆచార్య ఎటువంటి అద్భుతమైన నటన చిరంజీవి గారు నటించాడో, తర్వాత వాళ్ళ కొడుకు ఎటువంటి నటించాడో మీరైనా చూడొచ్చండి. అది కావాలని డిఫేమ్ చేయబడి కొంతమంది ఒకరిద్దరు ఉంటారు, అటువంటిది దిష్టి పోద్ది ఆ సినిమాకి, వాళ్ళతో ఆ దిష్టి అనేది పోద్ది. సినిమా కావాలని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అటువంటి చీడ పురుగులు ఏరివేస్తారు.